అందరికి నమస్కారం అండి. ఇవాళ డేట్ వచ్చేసి 22/4/2022. ఇదే ప్రూఫ్, ఇది ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ హౌస్, ఎలిఫెంట్ ఎంక్లేవ్. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ల రోడ్ ఉంది. ఇది హౌస్. పార్కింగ్ సెట్ బ్యాక్. ఇది ఎంట్రన్స్. ఇది స్టెప్స్. స్టెప్స్ వెనకల మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ డోర్. పార్కింగ్ అనేది చాలా వైడ్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ నుంచి నిల్చొని చూపిస్తాను. ఇదిగోండి, కంప్లీట్లీ వైడ్ పార్కింగ్ ఇది. ఓకే, మరొకసారి మెయిన్ డోర్ చూసుకోండి. ఇది మెయిన్ డోర్. ఇది హాల్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్. మనకి ఎదురుగా కనిపిస్తున్న టీవీ యూనిట్ బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగింది. కిచెన్కి వెళ్ళే ముందు ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్స్ కానీ కామన్ టాయిలెట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. సో స్ట్రైట్గా వెళ్తే ఇది డైనింగ్ ఏరియా. చాలా పెద్ద డైనింగ్ ఏరియా. అటువైపు వచ్చేసి పూజ గది. మనకి ఈ సెపరేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ డైనింగ్ పెట్టుకున్నా సరే మీకు పూజ గదితో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అక్కడ మీకు హ్యాండ్ వాష్ అనేది ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇటువైపుగా వస్తే ఇది బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈ డోర్ మనకి నార్త్ డోర్ వస్తుంది. సో నార్త్ డోర్ నుంచి మనం బయటకు వస్తే ఇదిగోండి, ఇక్కడ మీకు బోరు. ఇది వచ్చేసి మనకి సంపు. వెనకన మొత్తం ఎలిఫెంట్ ఎంక్లు ఇవ్వండి. ఇది పూజ గది. వెంటిలేషన్ కోసం చిన్న విండో ఇవ్వడం జరిగింది. కొంచెం వెనక్కి వస్తే మరొకసారి డైనింగ్ ఏరియా. ఇది కిచెన్. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ వస్తుంది. ఇదిగోండి, కింద బాటమ్ కానివ్వండి, పైన టాప్ కానివ్వండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్. ఈస్ట్ సైడ్ డోర్ నుంచి బయటకు వస్తే చూడండి, కంప్లీట్లీ ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఎలిఫెంట్ ఎంక్లేవ్లో దాదాపుగా 400 ఇళ్ళు అయిపోయినాయండి, మొత్తం నిండిపోయింది. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఏరియా. ఇక్కడ మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మరొకసారి ఈస్ట్ డోర్ నుంచి నేను లోపలికి వస్తున్నాను. ఇది హాల్. సో కిచెన్ నుంచి చూస్తే హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బెడ్రూమ్స్ వస్తాయండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మీకు ఈ విధంగా డిజైన్ ఇవ్వడం అనేది జరిగింది. స్ట్రైట్గా కనిపిస్తుంది మనకి కామన్ టాయిలెట్ అనమాట. ఇది కామన్ టాయిలెట్. టైల్ యొక్క డిజైన్ చాలా బాగుంది. మంచి హైట్ కూడా వచ్చారు. కొంచెం వెనక్కి వస్తే నాకు లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ వస్తుంది. ఇక్కడ మీకు మాస్టర్ వస్తుంది. ఇది మాస్టర్. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫ్లోర్, ఫాల్ సీలింగ్. నేను ఇటు సైడ్ మూలకు వచ్చేస్తాను. బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగింది. నేను అక్కడి నుంచి లోపలికి వచ్చానమాట. ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ అనేది ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. కొంచెం వెనక్కి వస్తే మాస్టర్ నుండి స్ట్రైట్గా చూస్తే మనకి చిల్డ్రన్స్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్.
నేను ఇటువైపు కార్నర్కి వస్తాయి. బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. చుట్టుపక్కల మొత్తం ఇల్లులే ఉన్నాయండి. ఇటువైపుగా చూస్తే పైన స్టోరేజ్ షెల్ఫ్స్, మరొకసారి బయటకు వస్తే ఈ డోర్. ఇక్కడ నుంచి చూస్తే హాల్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంటైర్లీ హౌస్ అన్నమాట. ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఎంక్లేవ్లో ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ ఎంక్లేవ్ లేకొచ్చాం మనం. అప్పటికి ఇప్పటికి ఎలిఫెంట్ ఎంక్లేవ్ చాలా మారిపోయింది. జమీన్ ఆస్మాన్ ఫర్క్ వచ్చేసింది. ఎలిఫెంట్ ఎంక్లేవ్లో దాదాపు 400 పైన ఇల్లులు అయిపోయినాయి. వెంచర్ మొత్తం నిండిపోయింది. రేట్లు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో స్క్వేర్ యార్డ్స్ విషయానికి వస్తే ఇది 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 167 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 30x50 డైమెన్షన్, 30x50 డైమెన్షన్. ప్రైస్ విషయానికి వస్తే 74 lakh రూపీస్ ఓన్లీ, 74 లక్షల రూపాయలు మాత్రమే. ఎలిఫెంట్ ఎంక్లేవ్లో వెస్ట్ ఫేసింగ్ 167 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఇప్పుడు 74 లక్షల రూపాయలు. చాలా మంచి ప్రైస్ ఇప్పటికైనా సరే. ఇంతకుముందు ఇంతకంటే మీరు తక్కువ ప్రైస్ చూసే ఉండొచ్చు, కానీ అప్పటికి ఇప్పటికి ఎలిఫెంట్ ఎంక్లేవ్ బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు కొనుక్కుంటే ఇంకొంచెం బెటరే. ఒక 2 లక్షలు తేడా అయినా సరే మీకు మంచి ప్రాపర్టీ అనేది దొరుకుతుంది. లేట్ అయ్యారనుకోండి ఇంకా రేట్లు పెరుగుతాయి ఇంకా. ఎందుకంటే ఎలిఫెంట్ ఎంక్లేవ్ అంటే మనకి 30 ఫీట్ రోడ్స్ కానీ 30x50 డైమెన్షన్, ముఖ్యంగా డైమెన్షన్ ఏదైతే ఉంటుంది 30 డైమెన్షన్ కావాలంటే ఎలిఫెంట్ ఎంక్లేవ్ అనేది దొరుకుతాయండి. 30x50 డైమెన్షన్ ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి. 167 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు కాబట్టి పెద్ద ఇల్లు, డౌట్ లేదు. మీరు వెనక్కి తిరిగి చూస్తే కొండి ఇంత పెద్ద హాల్, ఇది చాలా పెద్ద హాల్, పర్ఫెక్ట్ డైమెన్షన్ ఉంటుంది. మరొకసారి డీటెయిల్స్ అనేది చెప్తాను. వెస్ట్ ఫేసింగ్ హౌస్, 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ప్రైస్ వచ్చేసి 74 లక్షల రూపాయలు, 74 lakh రూపీస్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.